నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బీహార్ సీఎం నితీష్ కుమార్ చొక్కా మార్చినంత తేలిగ్గా కూటములు మారుస్తున్నారు. అధికారమే పరమావధిగా పొత్తుల ఫిరాయింపులకు కొత్త అర్థాలు చెప్పేస్తున్నారు. పనిగట్టుకుని ఇండియా కూటమి ఏర్పాటు చేసిన నితీష్ ఎన్డీఏ గూటికి చేరడం ద్వారా విపక్షాలకు వెన్నుపోటు పొడిచారు. అసలు బీహార్లో నితీష్ లెక్కేంటి? ఇండియా కూటమికి వేసిన దెబ్బేంటి? అధికారం కోసం ఏమైనా చేస్తారా? బీహారీ బాబు నితీష్ కుమార్ రాజకీయం ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేలా సాగుతోంది. ఎవరేమనుకున్నా పర్లేదు, అధికారం ఉంటే చాలు అనుకుంటున్నారాయన. సీఎం పదవి ఇస్తామంటే ఎవరితో అయినా అంటకాగడానికి రెడీ అయిపోతున్నారు. దీనికోసం సిద్ధాంతాలు రాద్ధాంతాల గురించి పట్టించుకోవడం లేదు. ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడుతున్న నితీష్ నీతి లేని నేతగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. నితీష్ కుమార్ బీహార్ సీఎంగా 9వ సారి ప్రమాణ స్వీకారం చేసి రికార్డు నెలకొల్పారు. నితీష్ తొలిసారిగా 2000 సంవత్సరంలో 7 రోజుల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అప్పటినుంచి మొదలుకొని ఇప్పుడు 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రులుగా చలామణి అయిన వారు కూడా ప్రమాణ స్వీకారాల విషయంలో నితీష్ కంటే వెనకబడిపోయారు. 2000 మార్చిలో మొదటిసారి బీహార్ సీఎంగా నితీష్ బాధ్యతలు చేపట్టారు. 2005 నవంబర్లో 2వ సారి సీఎం అయ్యారు. 2010 నవంబర్లో 3వ సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. 2015 ఫిబ్రవరిలో 4వ సారి నితీష్ సీఎం అయ్యారు. 2015 నవంబర్లో 5వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017 జులైలో 6వ సారి నితీష్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020 నవంబర్లో 7వ సారి, 2022 ఆగస్టులో 8వ సారి సీఎంగా నితీష్ పనిచేశారు. తాజాగా 2024 జనవరి 28న 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం టెక్నికల్గా కరెక్టే కానీ ఇంతకంటే రాజకీయ పతనం మరోటి లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. నిలకడలేక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కూటముల చుట్టూ తిరిగి తిరిగి పల్తూరామ్గా పేరు తెచ్చుకున్నారు నితీష్. బీహార్ ముఖ్యమంత్రిగా ఉండడానికే కనీసమైన రాజకీయ నీతిని పాటించిన వ్యక్తి దేశ ప్రధాని కాగలనని అనుకోవటం, కావాలని ఆశపడటం నిజంగా అర్థమవుతుంది. ఇన్నిసార్లు 2020లో బీజేపీతో కలిసి ప్రభుత్వంలోకి వచ్చి 2022లో దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఆర్జేడీతో కలిసి మళ్ళీ ఇంత లోపలే మళ్ళీ అక్కడికి పరుగులు పెడుతున్నా, పంచన చేస్తున్నా, ఈ అనైతికతను బహుశా భారతదేశంలో ఇది పరాకాష్ట. కూటములు కట్టడంలో, అదే కూటములను విచ్ఛిన్నం చేయడంలో నితీష్ను మించిన వారు కూడా ఇండియన్ పాలిటిక్స్లో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. జంపింగ్ జపాంగ్ రాజకీయాలు నితీష్కి కొత్త కాదు. ఎన్నోసార్లు ఒక జట్టు విడిచి మరో జట్టుతో కలిసిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 1994లో లాలూకి వ్యతిరేకంగా జనతాదళ నుంచి బయటకొచ్చిన నితీష్ జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి సమతా పార్టీ ఏర్పాటు చేశారు. 2013లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చి మోడీ మత రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. తర్వాత అదే మోడీని ఆకాశానికి ఎత్తారు. 2015లో ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి కూటమి కట్టారు. 2 ఏళ్లకే లాలూపై అవినీతి ఆరోపణలు చేసి ఆర్జేడీ కూటమిని వదిలేశారు. 2022లో ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే ఆర్జేడీ ఫ్రంట్కు రామ్ రామ్ చెప్పేశారు. క్యాలెండర్లో పేజీ మార్చినంత ఈజీగా సిద్ధాంతాలతో పని లేకుండా కూటములను మార్చేయడం నితీష్కే చెల్లింది. నితీష్ చరిత్రంతా ఊసరవేలి రాజకీయమే. నితీష్ అంటే నిజాయితీ, నిబద్ధత అని జేడీయూ చెప్పుకుంటుంది. కానీ నిలకడ అనే పదం మాత్రం నితీష్కు ఆమడ దూరంలో ఉండాల్సిందే. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్కు నితీషే సీఎం. ఆయనకు ప్రజల్లో ఆదరణ ఉందా లేదా అనేది ఎప్పుడూ ప్రశ్నే. ఎందుకంటే నితీష్ అధికారం కోసం ప్రజల్ని కాకుండా పొత్తుల్ని నమ్ముకున్నారు. ఎప్పుడు గాలి ఎవరివైపు ఉంటే వారితో పొత్తు పెట్టుకుంటూ సీఎం కుర్చీ పదిలం చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి ఊసరవెళ్లి రాజకీయం చేసిన నితీష్ ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పుడే అందరూ వింతగా చూశారు. అయితే బీజేపీ తన పార్టీని చీల్చాలని చూసిందన్న నితీష్ మాటలు విని కాషాయ పార్టీకి బుద్ధి చెప్పే ఉద్దేశం ఉందేమో అనుకున్నారు. కానీ మరోసారి నితీష్ తన నిజస్వరూపం బయటపెట్టారు. అవసరాలకు తగ్గట్టుగా అలవోకగా నిర్ణయాలు మార్చుకుంటామని దానికోసం కారణాలని వెతుక్కుంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నిజాయితీపరుడే. ఆయనపై అవినీతి ఆరోపణలు తక్కువ. బీహార్లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు కూడా సాధించారు. అయితే ఆయన రాజకీయ నిర్ణయాలే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఎటు గాలి ఉంటే అటు వెళ్లిపోయే లీడర్గా ఆయన పేరు పొందారు. ఆయనకు పదవి ముఖ్యం. పార్టీలను మారుస్తూ తన కుర్చీని మాత్రం పదిలం చేసుకుంటున్నాడన్న విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఇది ఆయన రాజకీయ జీవితానికి మంచిది కాకపోయినా ఆయనకు పదవే ముఖ్యంలా కనిపిస్తోంది. బీజేపీ అయితే నితీష్కు పల్తూరామని పేరు కూడా పెట్టేసింది. బీహార్ జంగిల్ రాజ్ నుంచి విముక్తమైంది కానీ పల్తూరామ్ నుంచి విముక్తి కాలేదని స్వయంగా అమిత్ షా గతంలో ఘాటు విమర్శలు చేశారు. నితీష్ ఒకసారి బీజేపీ అంటారు, మరోసారి కాంగ్రెస్ కూటమి అంటారు. శరద్ యాదవ్ స్థాపించిన జనతాదళ్ యూను తన సొంతం చేసుకుని ఆయన్నే బయటకు వెళ్లగొట్టగలిగారు. ఒకసారైతే సర్లే అనుకోవచ్చు. ఇన్నిసార్లు ఇన్ని నిర్ణయాలు, బీహార్లో వీస్తున్న గాలులను బట్టి ఆయన నిర్ణయాలుంటాయి.
పొత్తులుంటాయి. తాను అవినీతికి వ్యతిరేకం అంటూనే అవినీతి కేసుల్లో కూరుకుపోయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పార్టీ ఆర్జేడీతో ఎలాంటి శశభిషలు లేకుండా పొత్తు పెట్టుకుంటారు. అవసరం లేనప్పుడు మాత్రం లాలూ కుటుంబ అవినీతిని ఎండగడతారు. లేకుంటే లాలూ అంత మంచోడు లేడంటూ కౌగిలించుకుని ఎక్కడా లేని ప్రేమ ఉలకబోస్తారు. నితీష్ ప్రభుత్వం పూర్తికాలం పదవిలో ఉన్న సందర్భాలు ఎన్నంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే పదవీకాలం పూర్తి కాకుండానే తన ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఆయనకు అలవాటు. 2022లో బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకుని ఆయన కాంగ్రెస్ కూటమిలో చేరిపోయి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ లాంగ్ జంప్ చేశారు. ఆయన జంప్ కావడమే కాదు, ప్రభుత్వాన్ని కూడా రద్దు చేశారు. తిరిగి ఎన్డీఏ కూటమిలోకి వెళ్లి సొంతింటికి వచ్చానని చెప్పుకుంటున్నారు. ఒక నేత రాజకీయంగా ఇన్నిసార్లు గోడ దూకుళ్లు చేసిన వాళ్లు చరిత్రలో ఉండే అవకాశం కలగకపోవచ్చు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, నితీష్ కుమార్ ఇంతగా ఊసరవెళ్లి రాజకీయం చేస్తున్నా సీఎం కుర్చీ మాత్రం ఆయనకు అందుతూనే ఉంది. రాజకీయ ఫీట్లు చేస్తున్న నితీష్ ఎప్పుడేం చేస్తారనేది ఎవరూ ఊహించలేరు. ఎవరికి అంతుచిక్కని రాజకీయ వ్యూహాలు తన సొంతమనేది నితీష్ భావన. ఏదేమైనా మనసులో అత్యాశ పెట్టుకున్న నితీష్ను ఎవరు అతిగా నమ్మినా వారి పుట్టిమునిగే ప్రమాదం ఉంది. అందరికంటే బాగా నితీష్ను చదివిన బీజేపీ ఈయన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలోనే బీజేపీ తన పార్టీని చీల్చిందని ఆరోపించిన నితీష్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎన్డీఏ పంచన చేరుతున్నారని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అలవాటు నితీష్కు లేదు. చెప్పకపోవచ్చు కూడా. నితీష్ ఎప్పుడు కూటమి మార్చినా బట్టకాల్చి ఇతరులపైనే వేస్తారు. అవసరమైతే బీహార్ సెంటిమెంట్ను కూడా వాడుకోవడానికి వెనకాడరు. నీతి లేదు, రీతి లేదు, జనం ఏవైనా అనుకుంటారన్న లెక్క లేదు. రాజకీయ చరిత్ర పుటల్లో తమ పేరు మసకబారుతుందన్న ఆలోచన లేదు. పొలిటికల్ ప్రస్థానంలో ఒక మేటి ముందడుగు వెయ్యాలన్న తపనా లేదు. ఉన్నదల్లా అవకాశవాదమే, నిలువెల్లా అధికార దాహమే, సీఎం కుర్చీని కాపాడుకోవాలన్న ధ్యాసే. అందుకోసం నాలుక ఎన్నిసార్లైనా మడతబెట్టేందుకు రెడీ. యూటర్న్లకే విసుగొచ్చేలా ఎన్ని టర్న్లైనా తీసుకోవడానికి రెడీనే. ఊసరవెళ్లి సిగ్గుపడేలా రంగులు ఎన్నైనా మార్చడానికి సిద్ధమే. కూటములు కట్టడంలో, కూటములు కూల్చడంలో, ప్రత్యర్థిగా తిట్టిన కూటముల్లో చేరడంలో ప్రపంచ రికార్డును తిరగరాస్తాడా అన్నంతగా చెలరేగిపోతున్నాడు నితీష్ కుమార్. పరిస్థితి ఇలాగే ఉంటే ఇక రాజకీయాల్లో యూటర్న్ పదం కనుమరుగై నితీష్ టర్న్ అనే పదం కొత్తగా వచ్చి చేరుతుందేమో. నితీష్ తనంతట తానుగా ఇండియా కూటమి ఏర్పాటుకు చొరవ చూపారు. విపక్ష నేతల ఇళ్లకెళ్లి మరీ మంత్రాలు జరిపారు. తీరా లోక్సభ ఎన్నికల సమయంలో కూటమికి కోచెప్పేశారు. పైగా కాంగ్రెస్ అహంకారమే కారణమంటూ సాకులు చెప్తున్నారు. విపక్ష కూటమికి నితీష్ వెన్ను పోటు పొడిచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ మహాగఠబంధన్ సర్కార్ను కూలదోసిన నితీష్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఇండియా కూటమి వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. పొత్తులు అవకాశం ఉన్న రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో నితీష్ హ్యాండ్ ఇచ్చారు. ఇదే నితీష్ కుమార్ ఇండియా కూటమి ఇరగదీస్తుందని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కట్ చేస్తే పాత నేస్తమైన ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీ సపోర్ట్తో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇండియా కూటమికి జేడీయూ హ్యాండ్ ఇవ్వడంపై జాతీయ రాజకీయాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. నితీష్ ఎఫెక్ట్ నేషనల్ పాలిటిక్స్పై పడుతుందా అనే చర్చ సాగుతోంది. విపక్ష కూటమికి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం అదే తరహా నిర్ణయానికి వచ్చింది. తాజాగా బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ సైతం ఇండియాకు గుడ్ బై చెప్పారు. నితీష్ వెళ్లిపోవడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బే, అందులో ఎలాంటి సందేహం లేదు. అసలు నితీష్ కంటే ముందే మమతా, కేజ్రీవాల్ వెళ్లిపోయారు. అఖిలేష్ కూడా అదే దారిలో ఉన్నారని చెబుతున్నారు. మోడీని గద్దెదించుతామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ఇండియా కూటమి నిత్యం లుకలుకలతోనే రచ్చరచ్చ చేస్తోంది. ఇలాగైతే కూటమి ఉనికి కష్టమేననే వాదన వినిపిస్తోంది. ఈ లెక్కన సీట్ల సర్దుబాటు కష్టమేనని, ఇక ఫలితాలొచ్చాకే పొత్తుల గురించి ఆలోచించాలేమో అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కూటమిలో లేకపోయినా పర్లేదు, కానీ వెళ్తూ వెళ్తూ కూటమిపై రాళ్లేసి మరింత బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. బెంగాల్లో పొత్తులుండవని, ఏదైనా ఉంటే ఎన్నికలయ్యాక చూసుకుందామని దీదీ తేల్చేశారు. ఆప్ కూడా పంజాబ్లో ఒంటరి పోటీ అని ప్రకటించింది. ఢిల్లీలో మాత్రం దారికి వస్తుందా లేదా అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. నితీష్ అయితే సర్దుబాటు చర్చలు మొదలు కాకుండానే కూటమికి షాక్ ఇచ్చారు. నితీష్కు గౌరవం దక్కలేదని జేడీయూ సాకులు చెబుతోంది. మరి నితీష్ మిత్రులకు గౌరవం ఇచ్చారా అంటే మాత్రం గప్చిప్ అంటోంది. ఇండియా కూటమి బీటలు వారేలా నితీష్ అడుగులున్నాయి. పనిగట్టుకుని కూటమి ఏర్పాటు చేసిన నేతే ఇప్పుడు పొత్తుకు ఎందుకు తూట్లు పొడిచారు? ఇక్కడే నితీష్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదనే విషయం అర్థమవుతోంది. నిజానికి నితీష్కు ప్రధాని పదవి అభ్యర్థి కావాలని మనసులో ఉంది. అయితే ఆ సంగతి తన నోటితో చెప్పకుండా మిత్రపక్షాలే ప్రకటించాలని కోరుకున్నారు. అలా జరగకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. ఈ సంగతి తెలిసి నితీష్ను బుజ్జగించడానికి కూటమి కన్వీనర్ పదవి ఆఫర్ చేశారు. అయితే ఆ పదవి తిరస్కరించిన నితీష్
పదవుల కోసం తహతహలాడటం లేదనే బిల్డప్ ఇచ్చారు. అలిగితే తప్ప ఆఫర్లు ఇవ్వరా అనే శ్లేష ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అప్పట్నుంచే కూటమితో ఆయన అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు చాప కింద నీరులా బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేసి అవి ఓ కొలిక్కొచ్చే పరిస్థితులు సృష్టించారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడం సంచలనంగా మారింది. అయితే నితీష్ గురించి తెలిసిన వారెవరూ కాంగ్రెస్తో స్నేహాన్ని కట్ చేసుకుని వెంటనే బీజేపీతో కలవడాన్ని పెద్ద విషయంగా చూడటం లేదు. బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. 2022 ఆగస్టులో ఎన్డీఏ నుంచి వైదొలిగిన నితీష్ గతేడాది జనవరిలో బీజేపీతో కలవడం కంటే చనిపోవడమే మేలని ప్రకటించారు. అంటే ఇప్పుడు నితీష్ చనిపోయారా అనే సెటైర్లు పడుతున్నాయి. నిజానికి నితీష్ నైతికత ఇప్పుడో చనిపోయిందన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ రకమైనటువంటి ఫిరాయింపుల వల్ల నితీష్ కుమార్ పలుకుబడి కూడా తగ్గుతోంది. ఆయనకు 2010లో 115 సీట్స్ వచ్చాయి జేడీయూకు, 2015లో 71కు మహాగఠబంధంలో భాగంగా కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి పోటీ చేస్తే 71 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత 2020కి వచ్చే వరకు 43 సీట్లకు పడిపోయింది. 2022లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీష్ కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. 18 నెలలు కూడా గడవక ముందే మహాకూటమిని వీడి తిరిగి బీజేపీతో జతకట్టారు. బీజేపీకి దూరమైన ఆ 18 నెలల కాలంలో నితీష్ జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా చాలా పార్టీలను కలిపి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే ఉన్నపళంగా అందరినీ వదిలేసి తిరిగి బీజేపీకి చేరువయ్యారు. దీంతో కూటమిలో కోవట్టులున్నారనే విషయం నిజమేరని తేలిందనే అభిప్రాయాలొస్తున్నాయి. నితీష్ బీజేపీ కోవట్టుగానే కూటమి కట్టి ఇప్పుడు కూటమి రహస్యాలన్నీ మోడీకి చెప్పడానికి వెళ్లారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్క్రమించడానికి బలమైన కారణం ఉందని జేడీయూ చెబుతోంది. దీనంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తోంది ఆ పార్టీ. ప్రతిపక్ష కూటమి నాయకత్వాన్ని హైజాక్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందనేది జేడీయూ నేతల ఆరోపణ. ఈ కుట్రలో భాగంగానే మమతా బెనర్జీ సహాయంతో కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రతిపాదించారని జేడీయూ మండిపడింది. గతంలో జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటించకుండానే ఇండియా కూటమి పనిచేస్తుందని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తుంగలో తొక్కారని జేడీయూ పాయింట్ లాగుతోంది. దీనికోసం కూటమికి వెన్నుపోటు పొడుస్తారా అనే ప్రశ్న మాత్రం అడగద్దంటోంది. అసలు పదవి అక్కర్లేదని చెప్పిన వారికి ఎవరిని ప్రకటిస్తే మాత్రం బాధేంటి అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. సీట్ల పంపకాల విషయాన్ని కాంగ్రెస్ ఎటూ తేల్చకుండా నాంచుతోందని కూడా జేడీయూ చెబుతోంది. ఈ విషయాన్ని త్వరగా పూర్తి చేయాలని అనేక సందర్భాల్లో చెప్పినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపిస్తోంది. అసలు ఇండియా కూటమి వద్ద బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ప్రణాళికలే లేవని తేల్చేసింది. మరి ఇంతకాలం ఎందుకు అంటకాగారంటే బీజేపీ తరపున గూఢచర్యం చేశారనుకోవాలా అనేది కూటమి పార్టీల అనుమానం. జాతీయ స్థాయిలోనే కాదు బీహార్ స్థాయిలో మహాగఠబంధన్ కూటమిలో కూడా నితీష్ కుమార్ను అగౌరవపరిచారని, నితీష్ తన ఉనికి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని జేడీయూ నేతలు చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో అయినా నితీష్ను బుజ్జగించాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. పరిస్థితులు చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆమె నితీష్కు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే సోనియాతో మాట్లాడేందుకు సీఎం విముఖత వ్యక్తం చేశారనే వాదన వినిపించింది. నితీష్ ఫోన్ తీయకపోవడంతో ఇక కాంగ్రెస్ కూడా ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా పనిచేసి కూటమి ఏర్పాటు చేసిన నితీష్ ఇప్పుడు అదును చూసి వెన్నుపోటు పడవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నితీష్ లాంటి నేతల తీరుతోనే విపక్షాల్లో పరస్పర నమ్మకం లేకుండా పోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న నితీష్ కు చాలాసార్లు మెజార్టీ కావలసిన సొంత బలమే లేదు. కానీ కూటమేదైనా సీఎం మాత్రం ఆయనే ఉండేలా చూసుకుంటున్నారు. నితీష్ ఇప్పుడు చేసిన పనితో భవిష్యత్తులో ఎవరు కూటమి అన్నా వారిని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే వాదన వినిపిస్తోంది. 243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. జేడీయూ 45, బీజేపీ 78, ఆర్జేడీ 79, కాంగ్రెస్ 19, లెఫ్ట్ 16 సీట్లున్నాయి. జేడీయూ బీజేపీ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. ఇక్కడ జేడీయూ కంటే బీజేపీ ఆర్జేడీలకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారు. అయినా సరే ఏ పార్టీ కూడా సీఎం పదవి కోసం డిమాండ్ చేసే పరిస్థితి లేదు. దీనికి సీఎంగా నితీష్ ఇమేజే కారణమనే వాదన ఉంది. అయితే ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది, కానీ వచ్చే ఎన్నికల్లో నితీష్ ఆటకు చెక్ తప్పదంటున్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్లో ప్రభుత్వ మార్పిడి చోటు చేసుకుందనేది బహిరంగ రహస్యమే. మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా బీజేపీ మెజారిటీ సీట్లను ఆశిస్తోంది. ప్రస్తుతం బీజేపీ, జేడీయూ 17 చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి. 6 చోట్ల లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
వచ్చే ఎన్నికల్లోనూ ఇదే దూకుడును ప్రదర్శించాలని బీజేపీ భావిస్తోంది. ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్ కూటమి, ఇలా 2013 నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు పొలిటికల్ సర్కస్ చూపిస్తున్నారు నితీష్ కుమార్. 2014 నితీష్ కుమార్ బీజేపీతో 15 బంధాన్ని తెంచుకున్నారు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలిపారు. ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది. దీంతో నితీష్ మళ్లీ సీఎం కుర్చీ దక్కించుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ను డిప్యూటీ సీఎంను చేశారు. దాదాపు 2.5 తర్వాత 2017 నితీష్ కుమార్ మహాకూటమికి షాక్ ఇచ్చారు. ఐఆర్సీటీసీ స్కామ్లో డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరు తెరపైకి రావడంతో సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2020 జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగి విజయం సాధించడంతో మళ్లీ సీఎం సీటు నితీష్ కుమార్కే దక్కింది. 2 తర్వాత బీజేపీతో సమస్యలు మొదలు కాగానే 2022 నితీష్ కుమార్ మరోసారి సీఎం పదవికి రాజీనామా చేశారు. గంటల వ్యవధిలోనే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తేజస్విని మళ్లీ డిప్యూటీ సీఎంను చేశారు. ఇలా కూటమిని ఎప్పుడంటే అప్పుడే మార్చి ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోయే లీడర్గా పేరు తెచ్చుకున్నారు నితీష్ కుమార్. పొత్తు ఎవరితో ఉన్నా, ఏ కూటమిలో ఉన్నా సీఎం పదవిని మాత్రం దక్కించుకుంటున్నారు నితీష్ కుమార్. దేశంలోనే ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ నాయకుడిగా నితీష్ చరిత్ర సృష్టించారు. సొంత బలం లేకుండా సీఎం పదవి వదలకుండా ఎలా ఉండాలో కూడా నితీష్ను చూసి నేర్చుకోవాలేమో. ఏదేమైనా విశ్వాసఘాతుకానికి కేరాఫ్ అడ్రస్గా నితీష్ చెడ్డ పేరు తెచ్చుకున్నారు. బీహార్ ప్రజలు కూడా నితీష్తో విసిగిపోయారనే వాదన కూడా నిజమైతే అప్పుడు నితీష్ రాజకీయ జీవితానికి కూడా ఫుల్ స్టాప్ తప్పదనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి నితీష్ ఉన్నంత మాత్రాన ఇండియా కూటమి స్ట్రాంగ్ ఏమీ కాదు, లేనంత మాత్రాన వీకేమీ కాదు. నితీష్ రాజకీయ అడుగులు అందరికీ తెలిసినవే. ఎప్పుడు ఏ కూటమి చెంతన ఉంటారో ఎవరూ ఊహించలేదు. తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎడాపెడా మిత్రుల్ని మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇండియా కూటమికి దూరంగా జరిగిన నితీష్ కుమార్ ప్రధాని మోదీ వైపు, బీజేపీ వైపు అడుగులు వేశారు. ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం, అదే సమయంలో ఆర్జేడీపై నితీష్ కుమార్ పరోక్షంగా విమర్శలు చేయడం, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలపడం వంటివి చూస్తుంటే బీహార్ రాజకీయాల్లో త్వరలోనే సునామీ రానుందని రాజకీయ విశ్లేషకులు ముందే అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే నితీష్ గంటల వ్యవధిలో ప్రభుత్వాన్ని మార్చేశారు. ఇండియా కూటమి ఏర్పడిన దగ్గర నుంచి నేత ఎవరనే చర్చ జరుగుతూనే ఉంది. గెలిచాక నేత గురించి మాట్లాడతామని విపక్షాలు చెప్పినప్పుడే ఈ మాట నిలబడదేమో అనే సందేహాలొచ్చాయి. ఎప్పట్లాగే నాయకత్వ ఉద్దేశాలతోనే కొందరు నేతలు ఏవో కారణాలు చెప్పి తప్పుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా అనుకోవడానికి తగిన పరిస్థితులున్నాయంటున్నారు విశ్లేషకులు. మమతా, కేజ్రీవాల్కు కూడా ప్రధాని పదవిపై కన్నుంది. పైగా కాంగ్రెస్ కూటమిలో ఉండకూడదని గట్టిగా పట్టుబట్టారు. నితీష్ వారిని ఎలా కూల్ చేశారో తెలియదు, కానీ తర్వాత ఒప్పుకున్నారు. కానీ చిత్తశుద్ధిగా ఉంటున్నారా లేదా అనే చర్చ మొదట్నుంచి ఉంది. ఇక నితీష్ సరేసరి ఎప్పుడూ తన రాజకీయ వ్యూహమేంటో ఎవరికీ అంతుచిక్కకుండా చూసుకుంటారు. నిర్ణయం తీసుకునే వరకు కనీసం అనుమానం కూడా రాకుండా చాలా జాగ్రత్తగా పని చక్కబెడతారు. గతంలోనూ ఇలాగే చేశారు, ఇప్పుడు అదే పని చేసి చూపించారు. మరి ఇకనైనా నితీష్ విషయంలో పార్టీలు జాగ్రత్త పడతాయా, ఎప్పట్లాగే దరిచేరగానే కౌగిలించుకుంటాయా అనేది తేలాల్సి ఉంది.